దొంగలబడిన 6 నెలలకి కుక్కల మురుగునీ. ఆ విధంగా తయారైంది మన వ్యవస్థల పరిస్థితి. 20 సంవత్సరాల క్రితం రామోజీరావు మీద కేసు బనాయించారు, కేసు చేశారు బనాయించటం. కేసు వేస్తే దాంట్లోని నిజానిజాలు ప్రజలకు అప్పుడే తెలిసిపోయినాయి. ఎట్లా ప్రభుత్వాన్ని మోసం చేశాడు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏ విధంగా చేశాడు, దాని తర్వాత ప్రజలను ఎట్లా మోసగించాడు, మార్గదర్శి చిట్ ఫండ్లు మూలంగా పాడిన వాళ్ళకి సమయానికి డబ్బులు ఇవ్వకపోవటం, తిప్పటం, ధనాన్ని డిపాజిట్స్ రూపంలో తీసుకోవటం చట్ట వ్యతిరేకంగా, ఇవన్నీ తెలిసిన తర్వాత, అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు నాకేం తెలియదని ఆర్బీఐ ఈ రోజున సుప్రీంకోర్టు ముందు చెప్తుంది. అంటే 20 సంవత్సరాలు బట్టి అప్పుడు 20 సంవత్సరాల క్రితం చేశాడు, అదే పనిని 20 సంవత్సరాలు కూడా కొనసాగిస్తూ వచ్చాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, కోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు కూడా ఏం పట్టించుకోవు. అందరికీ తెలుసు, న్యాయ వ్యవస్థకు కూడా అంతగా తెలుసు. కానీ న్యాయ వ్యవస్థ కూడా కిమ్మనకుండా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, అంటే ప్రజలకు డినై అయిపోయింది జస్టిస్, ప్రజలకు అందకుండా పోయింది. ఆ విధంగా న్యాయ వ్యవస్థలు కూడా ప్రవర్తించినందుకు చాలా మనం సిగ్గుపడాలి. ఎన్నో జీవితం పనికిరాని కేసులు తెల్లారిపాటికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన కేసుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టిన విషయాలు మనం చాలా చూసాం గత 5 సంవత్సరాలు. కానీ ఎందుకని మరి 20 సంవత్సరాలు బట్టి ఆయన దొంగతనాలు చేస్తున్నా, చట్ట వ్యతిరేకంగా ఒక పౌరుడిగా చేయవలసిన బాధ్యత చేయకుండా నాన్ బ్యాంకింగ్ వ్యవస్థకి, బ్యాంకింగ్ వ్యవస్థకి చుట్లు పొడుస్తున్నా కానీ ఎందుకు పట్టించుకోలేదు? చాలామంది చెప్పారు, న్యాయం అందరికీ ఒకటి కాదు, ధనం ఎవరుకుంటే వాళ్ళకి ఉంటుంది. అది మాత్రం రామోజీ విషయంలో ఖచ్చితంగా ప్రూవ్ అయింది. ఇన్ని ఒకటా రెండా వేల వేల కోట్లు, ఇదేం ఒకప్పుడు ఏం బ్లాక్ మనీ అంటారు, వైట్ మనీ అంటారు, సరే బ్లాక్ మనీ ఎవరిదో తీసుకుని తన సంస్థల్లో సుబ్బయ్య, ఎల్లయ్య, పుల్లయ్య పేరుని పెట్టాడు, అందుకనే వాళ్ళ అడ్రస్లు దొరకటం లేదు, వాళ్ళ ఆధార్ కార్డు లేవు, వాళ్ళ పాన్ కార్డు లేవు, డబ్బుని ఈరోజు డిపాజిట్స్కి డబ్బులు వెనక్కి ఇవ్వమని కోర్టు చెబితే వాళ్ళ అడ్రస్లు లేవు అక్కడ, కాబట్టి అది బ్లాక్ మనీ కింద కన్సిడర్ చేయొచ్చు. మరి బ్లాక్ మనీ కింద కన్సిడర్ చేసినప్పుడు ఆ విధంగా బ్లాక్ మనీని వాడుతున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు ఎందుకని ప్రభుత్వాలు ఆర్బీఐ పట్టించుకోలేదు? ఇది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకం. ప్రజలందరూ దీని గురించి ఏమవుతుందా, ఈ కేసు ఎటు టర్న్ అవుతుందా అని చూస్తుంటే హైకోర్టులో మూత వేయడానికి ప్రయత్నం చేశారు, అది మళ్ళీ రివోపెన్ అయింది. ప్రజల అదృష్టం ఏమో కానీ సుప్రీంకోర్టు మళ్ళీ రివోపెన్ చేసి కేసు రేపు April 9th ఏదో సీరియస్గా చూస్తారని చెప్పిందంట. కానీ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల్లో అతన్ని ఎలవ్ చేశారు దొంగతనంగా వ్యాపారం చేయడానికి. సుప్రీంకోర్టు చెప్పినా కానీ అదే వ్యాపారాన్ని కంటిన్యూ చేసినా కానీ అతని మీద ఎటువంటి శిక్ష అంతవరకు తీసుకోలేదు. సరే ప్రభుత్వాన్ని మోసం చేశాడు, చట్ట వ్యతిరేకంగా చేశాడు అంటే ఒక ఎత్తు అయితే, ప్రజలను మోసం చేశాడు, పక్కవాడి ఆస్తులను కాజేయడానికి చూశాడు, తనకు పెట్టుబడిదారులని వాళ్ళను కూడా మోసం చేశాడు అని ఈ మధ్యన కూడా చాలామంది ఉంటారు. వీటన్నిటికీ అతి త్వరలో న్యాయం చేస్తుందా ఇప్పటికైనా ప్రభుత్వం, కోర్టులు, ఆర్బీఐ అనేది నిజంగా మనం వేచి చూడాలి. ఎందుకంటే అతను దొరకడు, నీది ఏమిటయ్యా అంటే తనకు ఏ సంస్థ కూడా తను చెప్పడు. హెచ్ఈఎఫ్ అంటే ఒక్కోసారి కాదంటాడు, ఒక్కోసారి కంపెనీ అంటాడు, ఒక్కోసారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాడు, ఒక్కోసారి ప్రొపరేటర్ అంటాడు. ఆ చెక్కులు రకరకాల స్టాంపులు ఉంటాయి, ఏది ఎక్కడ ఇవ్వాలో కూడా ఇప్పుడు ప్రశ్నిస్తే ఎందుకు ఇచ్చాడో జవాబు లేదు, కానీ దాని ఇష్టం వచ్చినట్టు బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకున్నాడు.
కాబట్టి ఎప్పటికైనా గనక ఈ వ్యవస్థలు నిజాన్ని తేల్చి ఆ దోషిని కనుక శిక్షిస్తేనే ప్రజలకు వీటి మీద నమ్మకం ఏర్పడుతుంది, ప్రభుత్వం మీద కూడా ఏర్పడుతుంది నమ్మకం. నమస్కారం.